సోషల్ పోస్ట్ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము వ్యక్తిగత సంవత్సర సంఖ్య ఎలా చూసుకోవడం అనేది మీకు ఉదాహరణకి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలని నేను ఈ వీడియోలో చెప్పాలని నిర్ణయించుకున్నాను. అయితే చాలామంది అనుకుంటుంటారు కొత్త సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ఉగాది కానీ కావచ్చు న్యూ ఇయర్ కావచ్చు న్యూ ఇయర్ రోజైనా అనుకుంటారు ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుంది అని ఉగాది రోజైనా అనుకుంటారు. అయితే మా ఉగాది ప్రకారం చూసినా పంచాంగ శ్రవణం ప్రకారం చూసినా ఆ వ్యక్తి జాతకం ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. అది టైము ప్లేసు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళు జ్యోతిష్కులు చెప్తారు. అయితే ఈ పర్సనల్ ఇయర్ సంఖ్యాశాస్త్ర ప్రకారం నేను చెప్పదలుచుకున్నాను. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ 2022లో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని అపోహ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఒకరికి కాకుండా 1 నుంచి 9 నంబర్లు పుట్టిన వారికి ప్రతి ఒక్కరి గురించి నేను చెప్పదలుచుకున్నాను. అయితే ముందుగా 1వ నంబర్ పర్సనల్ అయిన వాళ్ళని ఎలా ఉంటుంది అనేది చెప్పదా. ఒక వ్యక్తి 6/7/1995 పుట్టాడు అనుకుందాం అండి. ఆ వ్యక్తికి ఈ సంవత్సరం పర్సనల్ ఇయర్ 1 అవుతుంది. అది ఎలాగా అని మీరు తెలుసుకోదలుచుకుంటే మాత్రం అది కూడా చెప్తున్నాను. 6/7/1995 సంవత్సరం కదా అతను పుట్టిన సంవత్సరం 1995. ఆ ప్లేస్లో 2022 అని మీరు రీప్లేస్ చేసుకోవాలి. అప్పుడు ఆ 2022 అంటే 2+2+2 6 అయింది. మంత్ వచ్చేసి 7. అప్పుడు 6+7 ఎంత అయిందండి? 13 అయింది. అతను పుట్టిన తేదీ 6 అయింది. అప్పుడు 13+6 19 అంటే అతనిది ఏమని చెప్పాను నేను పర్సనల్ ఇయర్ 1 అని చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు సరిపోయింది కదా. అయితే పర్సనల్ ఇయర్ 1 అని ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి అయితే వస్తుందో మీరు యాడ్ చేసుకున్నప్పుడు వారికి ఈ సంవత్సరం ఉన్నత అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి, నూతన ఉద్యోగాలు, తర్వాత పెట్టుబడులు రిటర్న్స్ అనేవి బాగా ఉండడం, తర్వాత విదేశీ ఉద్యోగం ట్రాన్స్ఫర్లు అవ్వడం, కొత్త ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు అవ్వడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి ఇవి కూడా జరగవచ్చు. అయితే పెద్దలతో మాట్లాడేటప్పుడు అహంభావం రాకుండా చూసుకోండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా కూడా అహంభావం రాకుండా చూసుకోండి. అహంభావం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పర్సనల్ ఇయర్ 1 కాబట్టి 1కు ఉండే లక్షణాలు అవే. మరీ మరీ చెప్తుంది ఏంటంటే అహంభావం రాకుండా చూసుకోండి. పెద్దవారి సహాయ సహకారాలు దూరం అవుతారు అలా అహంభావం తెచ్చుకున్నట్లయితే. వారి సహాయంతో మీకు ఎన్నో పనులు అవుతాయి కాబట్టి మీరు జాగ్రత్త వహించండి అని నేను కోరుకుంటున్నాను. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ట్రాన్స్ఫర్ లేదా ఉద్యోగం కోరుకునే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఉన్నత ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, తర్వాత కొత్త కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అంటే లవ్ మ్యారేజెస్ అని కాదు, కొత్త వ్యక్తులు పరిచయం అవడం, ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళ ద్వారా వీళ్ళకి సహాయ సహకారాలు అందడం, మంచి మంచి రిలేషన్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. తర్వాత వ్యాపార విషయాల్లో కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ సంవత్సరం మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత వేరే ప్రాంతానికి ఉద్యోగ పరంగా వీళ్ళు కోరుకున్నా కోరుకోకపోయినా ఇందాక అన్నట్టు ట్రాన్స్ఫర్ వాళ్ళు కోరుకున్నా అవుతుంది, లేదు కూడా ఉద్యోగపరంగా కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.